ओम शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनक दुर्गा तुजिद्या, विजयापुर भवानी तुजिद्या, वनदेवतलु सुम्मक्क सारक्क तुजिद्या, कोल्लापुर महालक्ष्मी तुजिद्या, गायत्री माता तुजिद्या, राजराजेश्वर देवत तुजिद्या, कंचे कामाक्षी मधुर मीनाक्षी तुजिद्या, ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुजिद्या। इप्पुडु मनं 2023 संवत्सरं एप्रिल नेल तुलाराशि वारिदि గౌవల శాస్త్రం చూద్దామండి. తులారాశి వారి పేరు మీద 3 సార్లు గౌవలేసి సంఖ్యశాస్త్ర ప్రకారం గౌవలేసి చూద్దామండి. గౌవల శాస్త్రం చింతామణి శాస్త్రం అంటారు దీనికి. తులారాశి వారి పేరు మీద మొట్టమొదటిగా 5 గౌవలు పడ్డాయండి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం తులారాశి వారి జాతకంలో మాత్రం తూకం తూగినట్టే ఉంటుందండి వారి జాతకం. కానీ మాత్రం వారి జ్యోతిష్యంలో మాత్రం తులారాశి వారి జాతకంలో ఉచ్చస్థానంలో బుధుడు పడ్డాడండి. వ్యాపారస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితం ఉంటుంది. విద్యాస్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా బేసంఖ్య స్త్రీలకు అనుకూలంగా ఉంటుందండి. తులారాశి వారికి చిత్రా నక్షత్రం వారికి అనుకూలం ఉంటుంది. స్వాతి నక్షత్రం వారికి కూడా అనుకూలం ఉంటుంది. విశాఖ నక్షత్రం 1వ పాదం వారికి కూడా అనుకూలం ఉండే అవకాశాలు ఉంటాయి. వివాహగో యోగ బలం ఆలోచించే వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతాన యోగ బలం గురించి ఆలోచించే వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుంది. లక్ష్మీదేవత పుట్టే అవకాశం ఉంటుంది. సంతానంలో దోషం ఉండే వారికి మాత్రం ఆ సంతాన దోషాలు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాలండి. వారి ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా మాత్రం వారికి సఫలమయ్యే అవకాశం ఉంది. కానీ విఫలమయ్యే అవకాశం అనేది ఏం లేదండి. నష్టపోయే అవకాశం లేదు. ఖచ్చితంగా వారికి రిజల్ట్ మంచిగా వచ్చే అవకాశం ఉంది. రెండవసారి గౌరవలేసి చూద్దామండి. రెండవసారి గౌరవలేసినామండి. 5 గౌవలు పడ్డాయి వారి జాతకంలో. బే సంఖ్య వారి జాతకంలో 5, 10 గౌవలు పడ్డాయండి. ఇటు చూసిన తులారాశి వారి జ్యోతిష్యంలో మిశ్రమ ఫలితం ఉన్నదండి. మిశ్రమ ఫలితం అంటే శుభ అశుభ యోగం సరి సమానం ఉన్నది వారి జాతకంలో. సంఖ్య మంచిదే, కానీ మాత్రం 6వ సంఖ్య అంతగా వారికి అంతగా కలిసి రాదండి. 5వ సంఖ్య వారికి కలిసి రాదు అంతగా. కానీ మాత్రం ఎందుకంటే వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం 6వ సంఖ్య కలిసి వస్తుంది. 1 అడుగు దూరంలోనే అవకాశాలు వారికి ఇబ్బందులు పెడుతున్నాయి. మిశ్రమ ఫలిత యోగ బలం నడుస్తుంది వారి జాతకానికి. ఇటుపోయి వారికైతే ఉచ్చస్థానంలోనే బుధుడు పడుతుండు, అదృష్ట యోగం ఉంది అని మాత్రం వారి జాతకానికి మాత్రం. వీరి జాతకం ఏంటంటే మాత్రం కొన్ని శ్రమపడి సాధిస్తారు. అదృష్టం కాడ శ్రమ పడతారు. కానీ మాత్రం శ్రమపడే కాడ మాత్రం శ్రమపడకుండా అదృష్టం వస్తుంది అనుకుంటారు. దాని మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయండి. అంటే అది అయ్యే పని కాడ మాత్రం, సులువుగా అయ్యే పని కాడ మాత్రం చాలా వరకు కష్టపడతారు. కానీ సులువుగా కాని పని కాడ అవుతుంది అనుకుని మామూలుగా లైట్గా తీసుకుంటారు. దీని మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో ఎటుపోయి మాత్రం ఏ పని చేసినా 1కి 4 సార్లు ఆలోచించి మాత్రం చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇటుపోయి మాత్రం వీరి జాతకానికి మాత్రం బుధగ్రహ గౌవలు పడ్డాయండి 2 సార్లు. ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో జ్యోతిష్ శాస్త్ర వారికి చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి. 2వది వ్యాపారస్తులకు మంచి ఫలితాలు వస్తాయి. 3వది మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆరోగ్య రంగం సంబంధించిన వారు. ఆరోగ్య రంగం అంటే డాక్టర్లు ఉంటారండి. డాక్టర్ నుంచి పడితే దాంట్లో కనీసం 1000 రకాల మంది ఉంటారండి ఆరోగ్య రంగంలో సంబంధించిన వారు. వారందరికీ మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి ఈ తులారాశిలో ఈ సంఖ్యయోగ బలం ప్రకారం. 3వసారి గౌవలేసి చూద్దామండి. 2 సార్లు గౌవలేస్తే 10 గౌవలు అయినాయండి. 5, 5, 10 శూన్యం చేస్తే 1 మిగులుతుంది. రవి మహర్దశ కూడా వారికి చాలా అనుకూలమే ఉంటుందండి. ఇప్పుడు 3వసారి గౌవలేస్తండి. 3 సార్లు కూడా 5 గౌవలే పడ్డాయండి. ఇటుపోయే వీరికి బుధుడు వదిలిపెడతలేడు. కానీ దీంట్లోనే ఏముందంటే అదృష్టం. 1సారి 3 గౌవలు పడ్డాయి, 2సార్లు 3 గౌవలు పడ్డాయి, 3సార్లు 3 గౌవలు పడ్డాయి, 1సారి 5 గౌవలు పడ్డాయండి, 2సార్లు 5 గౌవలు పడ్డాయండి, 3సార్లు కూడా 5 గౌవలు పడ్డాయండి. ఈ 3, 5లు 15 గౌవలండి. 15 గౌవలు అంటే 1 సూర్యుడికి సంబంధించింది, 1 బుధుడికి సంబంధించింది. 2 కలిపితే అండి 15 గౌవలు, 2 కలిపితే 6. 1+5, 6 నెంబర్ లక్కీ నెంబర్ వీరిదండి. అదృష్ట యోగం ఉన్నది వీరి జాతకానికి. ముఖ్యంగా మాత్రం వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది. సంతాన విషయంలో చాలా వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా తొలగే అవకాశం ఉంది. భార్యభర్తల్లో మాత్రం చాలా వరకు మాత్రం లక్ష్మికళా యోగం ఉంటుందండి. దాంపత్య జీవితంలో మాత్రం సుఖ సౌఖ్యాలు కలిగే అవకాశాలు ఉంటాయండి.
చాలాకాలం భార్య భర్త వివేదముల దూరమున్నవారు దగ్గరయ్యే అవకాశముందండి అని కుటుంబంతో విరోధమున్నవారు కూడా మాత్రం దగ్గరయ్యే అవకాశముంది కానీ ఇంకొటి వీరి కుటుంబ సభ్యులే బలమయ్యే అవకాశముంది కొన్ని సంవత్సరాల నుంచి పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మాత్రం ఏప్రిల్ నెలలో చాలా వరకు మంచి శుభయోగాలు కలిగే అవకాశం ఉందండి కుటుంబపరంగా సంతానపరంగా కానీ భార్య భర్తల పరంగా కానీ లేకుంటే కుటుంబ సభ్యుల పరంగా కానీ మంచి కలిగే అవకాశం ఉంది వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరికి మూడు సార్లు వేసినా కూడా మాత్రం పంచభూతాలు సాక్షిగా పంచభూతాలు గొవ్వలు పడ్డాయండి చాలా వరకు లక్ష్మీ యోగ బలమే పడ్డది ముఖ్యంగా వీరికి ఎలా చూసినా కానీ మాత్రం 60% మంచిగా ఉన్నదండి 40% మాత్రం ఏదైనా సరే వీరు ప్రయత్నిస్తేనే జరిగే అవకాశాలు ఉన్నాయండి కొందరికి మాత్రం ప్రయత్నిస్తే అయితాయండి కొందరికి అదృష్టంగా అయితాయండి కొందరికి అనుకోకుండా అయితాయండి ముఖ్యంగా ఎవరైనా సరే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం మన వంతండి కానీ కాపాడుతూ భగవంతుడు వంతండి ఎవరైనా ప్రయత్నం చేస్తేనే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అనుకోకుండా వచ్చేది చాలా రోజులు ఉండదు వీరి జాతకంలో మాత్రం ప్రయత్న కాలే చాలా వరకు ఫలితం ఉంటుందండి కానీ విదేశయానం చేయాలనుకునే వారికి లాభయోగం ఉంటుంది కానీ విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు శుక్రమహారదర్శి గౌరవులు కాబట్టి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి కానీ వ్యాపారస్తులకు చూడాలంటే మాత్రం చాలా వరకు లాభయోగమే ఉంటుంది నష్టయోగం అంటూ ఉండదు ఫ్యాన్సీ రంగంలో ఇంకోటి ఈ జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం స్త్రీలు బ్యూటీ పార్లర్ రంగంలో వ్యాపారం చేసే వారికి చాలా వరకు మంచి అవకాశాలు ఉంటాయి అని ఫ్యాషన్ డిజైనర్ల వస్త్రధారణ వ్యాపార విషయంలో కూడా కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా వరకు లక్ష్మీప్రద యోగాలు ఉంటాయి ఒకటి వీరి జాతకంలో చూడాలంటే శాస్త్ర 64 కళల్లో మాత్రం ఒకటి మెయిన్ నటన ఒక కళ అండి నటీ నటులకు కూడా మాత్రం తులారాశి వారికి చాలా వరకు మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి అని వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతకంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరు వెంకటేశ్వర స్వామికి అండి తిరుపతి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేయాలి వారు ఆల్రెడీగా మొక్కి ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వడ్డీ కాసులోడికి మాత్రం అప్పు పెట్టొద్దండి వెళ్ళి రావాలి వెళ్ళి వస్తే మంచిది కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అని వీరి జ్యోతిష్యంలో మాత్రం గ్రహాలలో మాత్రం అన్ని గ్రహాలు మాత్రం వీరి పేరు మీద అనుకూలంగానే ఉన్నాయండి గౌవల శాస్త్ర ప్రకారం కాకపోతే మాత్రం ముఖ్యంగా దృష్టి దోషం చాలా ఉంటుంది కాబట్టి వీరి పేరు మీద ఏ పని చేసినా కానీ మాత్రం ఎక్కువ వీరు నలుగురు దృష్టిలో పడవద్దండి అని తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం తూకం తూగినట్టే ఉంటారండి ఎవరు ఎలా ఉంటారో అలా ఉంటారు మంచి వారితో మంచి పద్ధతిలో ఉంటారు ఇబ్బంది పెట్టేవారు ఇబ్బంది పెడతారు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది వీరి జాతకంలో కానీ మాత్రం ఈయనంత గొప్ప మేధావి ఎవరు ఉండరు ఈయనంత చిన్నపిల్లల మనస్తత్వం ఎవరు ఉండరు దానివలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి వీరి నిర్ణయం మాత్రం ఒక్కొక్కసారి ఏకపక్షంలో ఉంటుంది కాబట్టి వీరి పేరు మీద మాత్రం ఎక్కువ శాతం మాత్రం ఏ పని చేసినా అందరికీ మాత్రం ఒక దారికి తెచ్చే అవకాశం ఉంటుంది కానీ వారు తీసుకునే నిర్ణయం కొంచెం విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి కానీ మాత్రం వారు పెద్దల మాట ప్రకారం కానీ సహచారుల మాట ప్రకారం మాత్రం స్నేహితుల మాట ప్రకారం నడిస్తే వారికి జీవిత భాగస్వామి మాట ప్రకారం నడిస్తే వారికి జాతకం చాలా వరకు శుభ ఘడియలు కలిగే అవకాశం ఉందండి ఇది విని చూసి పాటించే వారికి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసే వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్.